వెల్కమ్ టు ఐఏసీఈ ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఎంసిక్యూస్ డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ ఎంసిక్యూ చూద్దాం సో ఫస్ట్ క్వశ్చన్ ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం రెండు వేల ఇరవై ఒకటి థీమ్ ఏంటి అని అడుగుతున్నారు ద వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ సో దాని యొక్క టూ థౌజండ్ ట్వంటీ వన్ థీమ్ ఇతివృత్తాంతం ఆప్షన్స్లో ఆప్షన్స్ లో మనకి ఇన్ఫర్మేషన్ యాజ్ అ పబ్లిక్ గుడ్ జర్నలిజం వితౌట్ ఫియర్ ఆర్ ఫ్యావర్ ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ద రైట్ టు నోన్ ద మీడియా అండ్ ఆర్మడ్ కాన్ఫ్లిక్ట్ సో ఆన్సర్ వచ్చేసి మనకి ద ఇన్ఫర్మేషన్ యాజ్ అ పబ్లిక్ గుడ్ సో ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ ఇన్ఫర్మేషన్ యాజ్ అ పబ్లిక్ గుడ్ అనేది ఎవ్రీ ఇయర్ మే థర్డ్న జరుపుకునే ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం యొక్క థీమ్ సో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ యొక్క థీమ్ వచ్చేసి మనకి ఇన్ఫర్మేషన్ యాజ్ అ పబ్లిక్ గుడ్ దీన్ని మొట్టమొదటిగా ఇలాంటి డేని రికగ్నైజ్ చేసిన సంస్థ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఏది అంటే యునెస్కో ఇరాన్ యూఏఈ ఇలాంటి కంట్రీస్లో ఎక్కువగా జర్నలిస్టుల మీద దాడులు లేకపోతే హత్యలు లాంటివి చూస్తూ ఉంటాం చాలా కంట్రీస్లో మీడియాకి ఫ్రీడమ్ అనేది ఉండదు మోస్ట్లీ డెవలప్డ్ కంట్రీస్లో సో మనం మీడియాకి హై ఇన్ఫ్లుయెన్స్డ్ లేదా ఫ్రీడమ్ అనేది చూస్తాం ఎక్కువగా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లాంటి దాంట్లో జర్నలిస్టులు సఫర్ అవ్వడం కానీ వాళ్ళు తీసుకొచ్చే ఇంపార్టెంట్ కథనాల వల్ల వాళ్ళు ఎక్కువగా రిస్క్ ఫేస్ చేయడం కానీ చూస్తాం సో ఇవన్నీ కూడా పబ్లిక్కి తెలియాలి అవేర్నెస్ రావాలి అని చెప్పేసి దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది కొన్ని సంస్థలు ఇచ్చిన డేటా ప్రకారం గత కొద్ది అంటే ఐదు సంవత్సరాలుగా చూస్తే ఇండియాలో ఈ ఐదు సంవత్సరాల్లో దాదాపుగా మనకి ఫార్టీ ఎయిట్ జర్నలిస్ట్లు ఇండియా ఇండియాలో చనిపోయారు అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి నూట తొంభై ఎనిమిది మంది రిస్క్ ఫ్యాక్టర్లో ఉన్నారు ఈ చనిపోయిన వాళ్ళు చాలామంది కూడా సస్పెక్టెడ్ డెత్స్గా మనకి రికగ్నైజ్ చేయడం జరిగింది సో ఇది మనకి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఫ్రీడమ్ యొక్క ఇంపార్టెన్స్ దాని యొక్క థ్రెడ్ గురించి అండ్ నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెన్స్ ఏంటి అంటే ప్రతి సంవత్సరం కూడా రెండు వేల ఇరవై అంటే ప్రతి సంవత్సరంలో కూడా యునెస్కో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్కి సంబంధించిన ఒక అవార్డుని ఇవ్వడం జరుగుతుంది దాన్నే వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ అంటాం ఈ సంవత్సరం ఫిలిప్పైన్స్ జర్నలిస్ట్ ఫిలిప్పైన్స్ కంట్రీకి చెందిన జర్నలిస్ట్ మరియా రెసా మరియా రిసాకి ఈ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ వన్ యునెస్కో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ని ఇవ్వడం జరిగింది సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి ప్రతి సంవత్సరం కూడా వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ సూచిక రిలీజ్ అవుతుంది ఈ సంవత్సరం నూట ఎనభై కంట్రీస్తో కూడిన నూట ఎనభై దేశాలతో కూడిన వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అనేది రిలీజ్ అయింది దీంట్లో ఇండియా యొక్క స్థానం వచ్చేసి నూట నలభై రెండు ఇండియా ర్యాంక్ ఇస్ వన్ ఫార్టీ టూ నెక్స్ట్ వన్ చూద్దాం విచ్ కంట్రీ బికమ్స్ ద ఫస్ట్ కంట్రీ టు గివ్ గ్రీన్ లైట్ టు సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ఆన్ మోటార్ వేస్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ కోసం ఏ కంట్రీ మొట్టమొదటిగా గ్రీన్ లైట్ సిస్టమ్ని ప్రొవైడ్ చేసింది అని అడుగుతున్నారు యుఎస్ఏ సౌదీ అరేబియా కతార్ యూకే సో యూకే ఈజ్ అ ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ విచ్ గివెన్ గ్రీన్ లైట్ సో గ్రీన్ లైట్ని ప్రొవైడ్ చేసింది గ్రీన్ లైట్ సిస్టమ్ని ప్రొవైడ్ చేసింది సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ కోసం దీనివల్ల స్పీడ్ని మానిటర్ చేయొచ్చు సో నెక్స్ట్ కార్ ఎంత డిస్టెన్స్ లో ఉందో చూడొచ్చు సో ఇలాంటివి అలర్ట్స్ అనేవి ఇవ్వడం కూడా ఈజీ అవుతుంది ఇలాంటి సిస్టమ్ ని యూకేలో మొట్టమొదటిగా సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ కోసం ఇవ్వనున్నారు నెక్స్ట్ వన్ బిఎస్ఎన్ఎల్ సైన్స్ ఎంఓయూ విత్ విచ్ బ్యాంక్ టు ప్రొవైడ్ టెలికామ్ సర్వీసెస్ సో టెలికాం సేవలు టెలికామ్ సేవల్ని ఇండియాలో అందించడం కోసం బిఎస్ఎన్ఎల్ దేనితో ఒప్పందాన్ని కుదుర్చుకుంది అని అడుగుతున్నారు ఆప్షన్స్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండియన్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ కొటక్ మహీంద్రా బ్యాంక్ సో ఆన్సర్ వచ్చేసి మనకి ఇండియన్ బ్యాంక్ ఇటీవల ఇండియన్ బ్యాంక్తో మనకి బిఎస్ఎన్ఎల్ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది ఆ ఒప్పందం కూడా దేనికోసం అంటే టెలికామ్ సేవల్ని ఇండియాలో అందించడం కోసం సో దీన్ని ఒప్పందం అనేది జరిగింది ఆప్షన్ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పర్సన్ విల్ బీ అపాయింటెడ్ యాజ్ ద ఎండి అండ్ సీఈఓ ఆఫ్ కొటాక్ జనరల్ ఇన్సూరెన్స్ సో కొటాక్ జనరల్ ఇన్సూరెన్స్ కి ఇటీవల ఎండి అండ్ గా ఎవరు అపాయింట్ కాబోతున్నారు అని అడుగుతున్నారు ఆల్రెడీ మనకి కొటాక్ గ్రూప్ గురించి తెలుసు సో దీంట్లో మనకి రెండు విభాగాలు ఉన్నాయి కొటాక్ జనరల్ ఇన్సూరెన్స్ ఒకటి ఉంది అండ్ ఇంకొకటి కొటాక్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది అయితే ఇటీవల కొటాక్ లైఫ్ ఇన్సూరెన్స్ కి నూతన ఎండి అండ్ సీఓగా అపాయింట్ అయిన పర్సన్ వచ్చేసి మనకి మహేష్ బాలసుబ్రహ్మణ్యం సో మహేష్ బాలసుబ్రహ్మణ్యం కొటాక్ లైఫ్ ఇన్సూరెన్స్ అనే దానికి నూతన ఎండీ అండ్ సీఓగా అపాయింట్ అయ్యారు దీనివల్ల ఏంటంటే కొటాక్ జనరల్ ఇన్సూరెన్స్ యొక్క పదవి ఖాళీ అయింది ఎందుకంటే ఇది వరకు మహేష్ బాలసుబ్రహ్మణ్యం కొటాక్ జనరల్ ఇన్సూరెన్స్కి ఎండిగా చేశారు అయితే ఈ పదవి వదిలి ఈయన నూతన పదవిలో అపాయింట్ కావడం వల్ల ఈ కొటాక్ జనరల్ ఇన్సూరెన్స్ పదవిని ఎవరితో ఫిల్ చేశారు అంటే సురేష్ అగర్ అగర్వాల్ అపాయింటెడ్ అ ఆఫ్ కొటాక్ జనరల్ ఇన్సూరెన్స్ అండ్ నెక్స్ట్ మహేష్ బాలసుబ్రహ్మణ్యం ఈజ్ అపాయింటెడ్ యాజ్ ఎండి అండ్ సీఈఓ ఆఫ్ కొటాక్ లైఫ్ ఇన్సూరెన్స్ సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది నెక్స్ట్ మనకి అరుణ్ రస్తే ఇటీవల అంటే మనకి వన్ వీక్ బ్యాక్ ఈ అపాయింట్మెంట్ అనేది రావడం జరిగింది నేషనల్ డైరీ డెవలప్మెంట్ సో నేషనల్ డైరీ డెవలప్మెంట్ విభాగానికి చైర్మన్ గా అపాయింట్ అయిన వ్యక్తి వచ్చేసి మనకి అరుణ్ రస్తే అండ్ నెక్స్ట్ అతాను చక్రవర్తి ఇది వరకు ఈయన ఎక్స్టర్నల్ కి ప్రధాన కార్యదర్శిగా వర్క్ చేసి ఉన్నారు విదేశీ వ్యవహారాలకి అండ్ నెక్స్ట్ మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్కి పార్ట్ టైం చైర్మన్గా ఎంపికైన వ్యక్తి వచ్చేసి మనకి అతాను చక్రవర్తి సో ఈ మొత్తంలో కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇద్దరిని మహేష్ బాలసుబ్రహ్మణ్యం లైఫ్ ఇన్సూరెన్స్ కొటాక్ దానికి అండ్ నెక్స్ట్ సురేష్ అగర్వాల్ జనరల్ ఇన్సూరెన్స్ కొటాక్ జనరల్ ఇన్సూరెన్స్కి చైర్మన్ అండ్ ఎండిఓగా ఎన్నికయ్యారు నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వచ్చేసి మనకి హూ ఇస్ ద విన్నర్ ఆఫ్ పోర్చుగీస్ గ్రాండ్ ప్రిక్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్ సో ఇటీవల మనకి పోర్చుగీస్ గ్రాండ్ ప్రిక్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఫార్ములా వన్ రేస్ జరిగింది సో దాంట్లో విన్నర్గా నిలిచిన వ్యక్తి ఎవరు అంటే లూయిస్ హెమ్ల్టన్ లూయిస్ కి ఇది తొంభై ఆరవ విజయం నైంటీ సిక్స్త్ విక్టరీ అని చెప్పొచ్చు ఈయన మొత్తం లో డిఫరెంట్ ఫార్ములా రేసుల్లో ఈయనది తొంభై ఆరవ విజయం అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈసారి ఈ గ్రాండ్ ప్రిక్స్ విన్నర్ కూడా లూయిస్ హెమ్ల్టన్ ఈయన ఎల్జీ అంబాసిడర్ గా ఉన్నారు అండ్ ఇటీవల ఎల్జీ సిగ్నేచర్ అనే దానికి కూడా బ్రాండ్ గా లూయిస్ హెమిల్టన్ అపాయింట్ కావడం జరిగింది అండ్ నెక్స్ట్ ఇదే గ్రాండ్ ప్రిక్స్ కి సెకండ్ విన్నర్ లేదా రన్నర్ గా వచ్చిన వ్యక్తి ఎవరు అంటే అండ్ ఎం వెర్స్టెపెన్ ఎం వెర్స్టెపెన్ ఇస్ ద రన్నర్ ఆర్ ద సెకండ్ పర్సన్ ఆఫ్ ద పోర్చుగీస్ గ్రాండ్ ప్రిక్స్ టూ వన్ ఎప్పుడైనా సరే మనకి వెన్యూస్ అనేవి కనిపిస్తే ఏదైనా స్పోర్ట్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ కంట్రీస్ ప్రదేశాలు కనిపిస్తే దాని యొక్క క్యాపిటల్ కూడా గుర్తు పెట్టుకోవాలి సో పోర్చుగల్ ఆర్ పోర్చుగీస్ క్యాపిటల్ వచ్చేసి మనకి లిస్బన్ లిస్బన్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ పోర్చుగీస్ ఆర్ పోర్చుగల్ సో ఇవి మనం గుర్తు పెట్టుకోవాల్సినవి లూయిస్ హెమిల్టన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి వెర్స్టర్ సో నెక్స్ట్ వన్ హూ ఈస్ ద ఆధర్ ఆఫ్ ద బుక్ ద ఇండియన్ వే స్ట్రాటజీస్ ఫర్ అన్ అన్సర్టి వరల్డ్ సో ద ఇండియన్ వే అనే బుక్ని రాసింది ఎవరో అడుగుతున్నారు ఉర్జిత్ పటేల్ జైరామ్ రమేష్ వాలే సింగ్ అండ్ ఎస్ జైశంకర్ మనకి ఉర్జిత్ పటేల్ డిఫరెంట్ బుక్స్ రాసి ఉన్నారు టు ఎకనామిక్ విభాగానికి సంబంధించి ఎకనామిక్ ఫీల్డ్కి సంబంధించి ఇది వరకు ఆర్బీఐ గవర్నర్గా కూడా వర్క్ చేశారు ఆర్బీఐ ఫార్మర్ గవర్నర్ సో మనకి ఉర్జిత్ పటేల్ ఆయన రాసిన బుక్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బుక్గా ఓవర్ డ్రాఫ్ట్ అనే దాన్ని చెప్పచ్చు రీసెంట్ బుక్ ఓవర్ డ్రాఫ్ట్ సేవింగ్ ద ఇండియన్ సేవర్ ఓవర్ డ్రాఫ్ట్ సేవింగ్ ద ఇండియన్ సేవర్ అనేది ఆయన యొక్క రీసెంట్ బుక్స్లో వన్ ఆఫ్ ద బుక్గా చెప్పొచ్చు ఉర్జిత్ పటేల్ రాసిన దాంట్లో నెక్స్ట్ జైరామ్ రమేష్కి వచ్చేసేటప్పటికీ ఇంపార్టెంట్ బుక్స్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బుక్గా గ్రీన్ సిగ్నల్స్ అనే దాన్ని చెప్పొచ్చు గ్రీన్ సిగ్నల్స్ కౌటిల్య టుడే కౌటిల్య టుడే అనే బుక్ని గ్రీన్ సిగ్నల్స్ అనే బుక్ని ఇందిరాగాంధీ మీద ఒక డిఫరెంట్ బుక్స్ని కూడా రాసిన వ్యక్తి వచ్చేసి మనకి జైరామ్ రమేష్ సో నెక్స్ట్ వచ్చేసి వాలేసింగ్ అయోధ్య ద సిటీ ఆఫ్ ఫెయిత్ అనే బుక్ ని రాశారు వాలేసింగ్ రోట్ అ బుక్ విచ్ ఈస్ కాల్ ఎస్ అయోధ్య ద సిటీ ఆఫ్ ఫెయిత్ నెక్స్ట్ వచ్చేసి జైశంకర్ జైశంకర్ ఇప్పుడు మనకి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా వర్క్ చేస్తున్నారు ఎక్స్టర్నల్ ఎఫైర్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండ్ దట్ ఈస్ నథింగ్ బట్ జైశంకర్ అండ్ జైశంకర్ రోడ్ అ బుక్ విచ్ ఈస్ కాల్డ్ ఎస్ ఇండియా వే ఆప్షన్ బి అ కరెక్ట్ ఆన్సర్ సో ఇక్కడ మనకి బి అనేది కరెక్ట్ అలాగే అయోధ్య ద సిటీ ఆఫ్ ఫెయిత్ రాసింది వాలీసింగ్ అండ్ ఫార్మర్ ఆర్బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ఎకనామీ విభాగానికి సంబంధించిన చాలా బుక్స్ రాశారు దాంట్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బుక్ గా ఓవర్ డ్రాఫ్ట్ సేవింగ్ ద ఇండియన్ సేవర్ అనే బుక్ ని చెప్పొచ్చు అండ్ కౌటిల్య గాంధీ మీద అండ్ యాజ్ వెల్ ఎస్ గ్రీన్ సిగ్నల్స్ ఇలాంటి బుక్స్ రాసిన పర్సన్ జైరామ్ రమేష్ నెక్స్ట్ వన్ చూద్దాం విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పర్సన్ హ్యాస్ బీన్ నేమ్డ్ యాజ్ అ ఫోర్త్ డిప్యూటీ గవర్నర్ ఆఫ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో ప్రస్తుతం మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గా ఉన్నది శక్తికాంత్ దాస్ ఆయన తర్వాత నెక్స్ట్ ఫోర్ డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు నలుగురు నలుగురు డిప్యూటీ గవర్నర్స్ సో వాళ్ళలో వన్ ఆఫ్ ద పర్సన్గా మహేష్ కుమార్ జైన్ వన్ ఆఫ్ ద డిప్యూటీ గవర్నర్ నెక్స్ట్ రాజేశ్వర్ రావ్ అండ్ మైకల్ పాత్ర వీళ్ళ ముగ్గురు కూడా ప్రస్తుతం డిప్యూటీ గవర్నర్ ఆఫ్ ఆర్బిఐగా ఉన్నారు సో నాలుగవ డిప్యూటీ గవర్నర్ వచ్చేసి మనకి కనున్ గారు సారీ ద వన్ మోర్ డిప్యూటీ గవర్నర్ ఆఫ్ ఆర్బిఐ ఈ నలుగురు అయితే ఇటీవల కనున్ గో యొక్క పదవీ కాలం పూర్తవంతో ఈయన ప్లేస్ లో టి రవిశంకర్ అనే వ్యక్తి ఆర్బీఐ నూతన డిప్యూటీ గవర్నర్ గా ఎన్నికయ్యారు సో న్యూ డిప్యూటీ గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ టి రవిశంకర్ అండ్ ఆయన ఆల్రెడీ ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంతర్జాతీయ ద్రవ్య నిధిలో వర్క్ చేశారు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బంగ్లాదేశ్ లో వర్క్ చేశారు ఆర్బీఐ లోనే వివిధ కీలక బాధ్యతలు అన్ని చేపట్టారు అండ్ చాలా డిఫరెంట్ కోఆపరేటివ్ బ్రాంచ్లో కూడా ఈయన వర్క్ చేయడం జరిగింది అది రవిశంకర్ యొక్క ప్రొఫైల్ సో ఇక్కడ వచ్చేటప్పటికి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పర్సన్ హ్యాస్ బీన్ నేమ్డ్ యాజ్ ద ఫోర్త్ డిప్యూటీ గవర్నర్ ఆఫ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టి రవిశంకర్ సో నెక్స్ట్ క్వశ్చన్ ఎవ్రీ ఇయర్ వరల్డ్ ట్యూనా డే ఈజ్ అబ్జర్వ్డ్ గ్లోబల్లీ ఆన్ విచ్ డే వరల్డ్ ట్యూనా డే అనేది ఎప్పుడో అని అడుగుతున్నారు సో ట్యూనా అనేది వన్ ఆఫ్ ద డిఫరెంట్ ఫిష్ చేపల్లో ఒక రకం అని చెప్పచ్చు ఇది ఎక్కువగా మనకి పసిఫిక్ ప్రాంతాల్లో దొరుకుతుంది పసిఫిక్ ద్వీపాల్లో లేదా ఐలాండ్స్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది దీన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఎందుకంటే వరల్డ్లో చాలా కంట్రీస్లో ఇది మెయిన్ ఫుడ్ సోర్స్ దీంట్లో విటమిన్స్ న్యూట్రిషన్స్ ఎక్కువగా ఉండడం వల్ల దాదాపుగా తొంభై నుంచి తొంభై ఆరు కంట్రీస్ మెయిన్ ఫుడ్ సోర్స్గా ట్యూనాని వాడతారు సో దాని కోసం ఎక్కువగా ఫిషింగ్ అనేది జరుగుతూ ఉంటుంది పసిఫిక్ లాంటి ఐలాండ్స్లో దాన్ని కంట్రోల్ చేయడం కోసం ముఖ్యంగా ఈ వరల్డ్ ట్యూనా అనే దాన్ని మే సెకండ్ రికగ్నైజ్ చేయడం జరిగింది సో ఎవ్రీ ఇయర్ మే సెకండ్ ఈజ్ రికగ్నైజ్డ్ యాజ్ అ గ్లోబల్లీ ద వరల్డ్ ట్యూనా డే ఇది మనం గుర్తుపెట్టుకోవచ్చు అలాగే భారతదేశంలో ఏ ప్రాంతాల్లో మనకి ఇవి కనిపిస్తాయి అంటే ఒకటి వచ్చేసి గోవా ప్రాంతంలో అండ్ రెండోది వచ్చి కేరళ ప్రాంతంలో అండ్ మూడోది వచ్చి అండమాన్ అండ్ నికోబార్ ప్రాంతంలో ఈ ప్రాంతాల్లో మనకి ఎక్కువగా ఈ ట్యూనా ఫిష్లు కనిపిస్తూ ఉంటాయి అయితే ఇండియాలో ఇలాంటి ట్యూనాని ఏమని పిలుస్తా అంటే సొరాయి అని చెప్పి పిలుస్తారు సొరాయి చేప లేదా ట్యూనా ఫిష్ అని చెప్పేసి ఇండియాలో పిలవచ్చు ఇది మనకి ట్యూనా గురించి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ డేస్ కూడా ఇచ్చారు మే థర్డ్ ఇందాకే చెప్పుకున్నాం వరల్డ్ ఫ్రీడమ్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే అనేది మనకి ఎప్పుడంటే మే థర్డ్ ప్రపంచ పత్రిక స్వేచ్ఛా దినోత్సవం వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ అనేది మే థర్డ్ చెప్పి రికగ్నైజ్ చేశారు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏప్రిల్ థర్టీయంత్ ఇంటర్నేషనల్ జాస్ డే అండ్ వరల్డ్ హానెస్టీ డే వరల్డ్ హానెస్టీ డే ఇంటర్నేషనల్ జాజ్ డే జాజ్ అంటే ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ జనరల్గా మనం గిటార్ పియానో ఎట్లా యూజ్ చేస్తామో జాజ్ కూడా అంతే ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్కి సంబంధించింది ఇంటర్నేషనల్ జాజ్ డే అనేది ఏప్రిల్ థర్టీయంత్ సో మే ఫస్ట్ వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ లేబర్ డే ఆర్ వర్కర్స్ డే ప్రపంచ కార్మికుల దినోత్సవం అండ్ లేబర్ డే అనేది మే ఫస్ట్ అలాగే మనకి నైన్త్ సిక్కు గురు తొమ్మిదవ సిక్కు గురు అయిన గురు తేజ్ బహదూర్ సింగ్ ఆయన యొక్క బర్త్ యానివర్సరీ కూడా మే ఫస్ట్నే సో మే ఫస్ట్ గురుతేజ్ సింగ్ బహదూర్ ఆయన యొక్క బర్త్ యానివర్సరీ అండ్ రెండోది వచ్చేసి వరల్డ్ లేదా ఇంటర్నేషనల్ లేబర్స్ ఆర్ వర్కర్స్ డే అండ్ మే సెకండ్ వచ్చేటప్పటికి వరల్డ్ ట్యూనా డే

లండన్ కి చెందిన లండన్ బేస్డ్ కన్సల్టెన్సీ దాని పేరు బ్రాండ్ ఫినాన్స్ అది ఒక డేటాని ఒక ర్యాంకింగ్ ని ఇచ్చింది దేనికి సంబంధించి అంటే ప్రపంచంలో ఉన్న టాప్ హండ్రెడ్ ఇన్సూరెన్స్ బ్రాండ్స్ కి సంబంధించి దాంట్లో టాప్ టెన్ లో సంపాదించుకున్న స్థానం సంపాదించుకున్నది ఏది అని అడుగుతున్నారు దాని టాప్ టెన్త్ ఇన్సూరెన్స్ బ్రాండ్ విచ్ ఈజ్ ప్లేస్డ్ బై దట్ బ్రాండ్ ఫినాన్స్ రిపోర్ట్ అని అడుగుతున్నారు ఆప్షన్స్ లో మనకి చైనా లైఫ్ ఇన్సూరెన్స్ టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ జనరల్ ఇన్సూరెన్స్ Company. So, life insurance corporation is received or is placed in the 10th insurance brand, valuable brand by the brand finance. Ka Option C is a correct answer. సో మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఇటీవల బ్రాండ్ ఫినాన్స్ లండన్ బేస్డ్ కన్సల్టెన్సీ ఇచ్చిన రిపోర్ట్లో అది వద్ద ఇన్సూరెన్స్ బ్రాండ్స్ని కన్సిడర్ చేసి సో దాంట్లో ఉన్న మెయిన్ డేటాని కలెక్ట్ చేసి ర్యాంకింగ్స్ ఇచ్చింది దీంట్లో టాప్ మోస్ట్ ఇన్సూరెన్స్ బ్రాండ్స్ అన్ని కూడా ఏ కంట్రీకి సంబంధించినవి అంటే చైనా కంట్రీకి సంబంధించినవి చైనా తర్వాత నెక్స్ట్ యూఎస్ఏ నెక్స్ట్ వచ్చేసి ఫ్రాన్స్ నెక్స్ట్ వచ్చేసి జర్మనీ ఆ నెక్స్ట్ ఇండియా ఉన్నాయి ఇండియా తరపున ఉన్న ఒక్క ఇన్సూరెన్స్ బ్రాండ్ ఏది అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సో దీన్ని ఏ సంవత్సరంలో స్థాపించారు అంటే నైన్టీన్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ముంబైలో ఉంది నెక్స్ట్ వన్ చూద్దాం ద యునైటెడ్ స్టేట్స్ ఈస్ నాట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఆన్ ద ప్రయారిటీ వాచ్ లిస్ట్ ఆఫర్ ఐపీ ప్రొటెక్షన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సో మనకి ఐపీ ప్రొటెక్షన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కి సంబంధించి ఈ క్రింది కంట్రీస్ లో ఏ కంట్రీని యుఎస్ఏ తన యొక్క వాచ్ లిస్ట్ ప్రయారిటీ వాచ్ లిస్ట్లో పెట్టలేదు అని అడుగుతున్నారు ఆప్షన్స్లో రష్యా చైనా ఇండియా కెనడా సో ఆన్సర్ వచ్చేసి కెనడా కెనడా ఈజ్ నాట్ ప్లేస్డ్ అండర్ ద లిస్ట్ ఆఫ్ ప్రయారిటీ వాచ్ లిస్ట్ విచ్ ఫర్ ఐపీ ప్రొటెక్షన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ కెనడాని యుఎస్ యొక్క వాచ్ ప్రయారిటీ లిస్ట్ లో అండ్ యాజ్ వెల్ ఎస్ ఐపీ ప్రొటెక్షన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎన్ఫోర్స్మెంట్కి లిస్ట్ ప్లేస్ చేయడం జరగలేదు మిగతా ఇండియా రష్యా చైనా అనేవి ఆల్రెడీ ఈ వాచ్ ప్రయారిటీ లిస్ట్ లో ఈ నేమ్స్ ని చేర్చబడ్డాయి సో నెక్స్ట్ వన్ ఏజెన్సీ హాజ్ లాంచ్ సిక్స్టీ స్టార్లింక్ ఇంటర్నెట్ సాటిలైట్స్ ఇన్ ఆర్బిట్ రీసెంట్గా సిక్స్టీ స్టార్లింక్ ఇంటర్నెట్ ఆర్బిట్ కి సంబంధించి సాటిలైట్ ఆర్బిట్ కి సంబంధించిన ప్రోగ్రామ్ ని లేదా మిషన్ని ఏ ఆర్గనైజేషన్ ఏ స్పేస్ స్టేషన్ లేదా స్పేస్ ఆర్గనైజేషన్ మనకి రిలీజ్ చేసింది అని అడుగుతున్నారు ఆప్షన్స్లో ఇస్రో అండ్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ నాసా అండ్ యాజ్ వెల్ స్పేస్ ఎక్స్ ఉన్నాయి సో ఆన్సర్ డైరెక్ట్గా చూద్దాం స్పేస్ఎక్స్ సో రీసెంట్గా స్పేస్ఎక్స్ ఈజ్ అ స్పేస్ ఏజెన్సీ హ్యాజ్ లాంచ్డ్ సిక్స్టీ స్టార్లింక్ ఇంటర్నెట్ శాటిలైట్స్ సో ఇదేంటి అంటే మనకి ఆల్రెడీ మనం నిన్న డిస్కస్ చేసుకున్నాం లోవర్ అర్త్ ఆర్బిట్ గురించి లియో అంటాం లోవర్ అర్త్ ఆర్బిట్లో దాదాపుగా చాలా చిన్న చిన్న మాసివ్ శాటిలైట్స్ని కలెక్ట్ చేసి ఒక కన్స్టలేషన్ పద్ధతిలో లింక్ చేస్తారు సో దీని నుంచి డేటాని అండ్ యాజ్ వెల్ యాజ్ మిగతా టెక్నాలజీని బేస్ చేసుకొని సో ఇంటర్నెట్కి సంబంధించిన దాన్ని డెవలప్ చేయడమే ఈ స్టార్ లింక్ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం దీన్ని స్టార్ట్ చేసింది స్పేసెక్స్ ఆప్షన్ ఏ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ రీసెంట్లీ విత్ స్టేట్ గవర్నమెంట్ హ్యాజ్ లాంచ్డ్ ద కరోనా వారియర్స్ స్కీమ్ రీసెంట్గా ఏ స్టేట్ కరోనా వారియర్స్ స్కీమ్ని లాంచ్ చేసింది అని అడుగుతున్నారు ఆప్షన్స్లో గుజరాత్ రాజస్థాన్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ సో ఆన్సర్ వచ్చేసి మధ్యప్రదేశ్ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్ ఇప్పుడున్న మనకి ఈ ఫేజ్లో ఆక్సిజన్ అండ్ మెడిసిన్స్ ఎంత అవసరమో ఫ్రంట్ లైన్ వర్కర్స్ కూడా అంతే అవసరం ఈ ఫ్రంట్ లైన్ వర్కర్స్లో ముఖ్యంగా మనం హెల్త్ వర్కర్స్ గురించి చెప్పాలి చాలా మంది హెల్త్ డిపార్ట్మెంట్కి హెల్త్ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు సో కోవిడ్ టైంలో తమ ప్రాణాలను కోల్పోయారు ఇలాంటి వాళ్ళ కోసం మధ్యప్రదేశ్ ప్రభుత్వం స్టార్ట్ స్టార్ట్ చేసిన పథకమే కరోనా వారియర్స్ ఈ పథకంలో ఈ స్కీమ్ లో భాగంగా ఎవరైతే హెల్త్ వర్కర్స్ తమ డ్యూటీలో చనిపోతారో సో వాళ్ళ ఫ్యామిలీస్ యొక్క రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ తీసుకుంటుంది దీంట్లో కరోనా వారియర్స్లో చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది యాభై లక్షల వరకు ఆర్థిక సహాయాన్ని ఆ కుటుంబాలకి అందజేస్తామని చెప్పేసి గవర్నమెంట్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది ఇవన్నీ కరోనా వారియర్స్ స్కీమ్లో వన్ ఆఫ్ ద హైలైట్గా చెప్పొచ్చు సో భారతదేశంలో రీసెంట్గా కరోనా వారియర్స్ అనే పథకాన్ని లాంచ్ చేసింది ఎవరు అంటే మధ్యప్రదేశ్ స్టేట్ ఎవరి కోసం అంటే హెల్త్ వర్కర్స్ కోసం నెక్స్ట్ వన్ చూద్దాం ద రాజస్థాన్ గవర్నమెంట్ విచ్ స్కీమ్ ఆఫ్ యాన్యువల్ క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ కవర్ ఫైవ్ ల్యాక్స్ టు ద స్టేట్ ఎవ్రీ ఫ్యామిలీ స్టార్టెడ్ ఆన్ మే ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ రాజస్థాన్ లో రిజర్వేషన్ తో సంబంధం లేకుండా తో సంబంధం లేకుండా ఎవరైనా సరే రాజస్థాన్లో ఎవ్రీ వన్ ఫ్రమ్ మే ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఆన్వర్డ్స్ విల్ గెట్ హెల్త్ ఫెసిలిటీ అప్ టు ఫైవ్ ల్యాక్స్ అది కూడా క్యాష్ లెస్ రూపంలో అందించడం జరుగుతుంది అండ్ దట్ అది అది స్టార్ట్ చేసిన స్టేట్ వచ్చేసి మనకి రాజస్థాన్ ఆ పథకం పేరు ఏంటి అని అడుగుతున్నారు ఆప్షన్స్లో మనకి జనశ్రీ బీమా యోజన ఆవాస్ హెల్త్ ఇన్సూరెన్స్ నెక్స్ట్ చిరంజీవి హెల్త్ ఇన్సూరెన్స్ ముఖ్యమంత్రి అమృతం యోజన సో ముఖ్యమంత్రి అమృతం యోజన అనేది ఏ స్టార్ట్ స్టార్ట్ చేసింది అంటే ఏ స్టేట్ అంటే గుజరాత్ సో గుజరాత్ ఇది స్టార్ట్ చేయడం జరిగింది హెల్త్ ఫెసిలిటీస్ కోసం నెక్స్ట్ వచ్చేసి ఆవాస్ హెల్త్ ఇన్సూరెన్స్ సో దీన్ని స్టార్ట్ చేసింది కేరళ హెల్త్ ఇన్సూరెన్స్ యాక్సిడెంటల్ డెత్కి సంబంధించి ఆవాస్ హెల్త్ ఇన్సూరెన్స్ అనే పథకాన్ని కేరళ స్టార్ట్ చేసింది జనశ్రీ బీమా యోజన అనే దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసితో కలిసి ప్రారంభించిన పథకం పేరు జనశ్రీ బీమా యోజన అయితే రాజస్థాన్ ప్రొవైడ్ చేసే ఐదు లక్షల క్యాష్ లెస్ హెల్త్ హెల్త్ స్కీమ్ అనేది ఏ పేరుతో స్టార్ట్ చేయబడింది అంటే చిరంజీవి హెల్త్ ఇన్సూరెన్స్ సో ఆప్షన్ సిఈ ద కరెక్ట్ ఆన్సర్ చిరంజీవి హెల్త్ ఇన్సూరెన్స్ ఈజ్ స్టార్టెడ్ ఇన్ రాజస్థాన్ టు ప్రొవైడ్ హెల్త్ ఫెసిలిటీ టు ద ఆల్ పీపుల్ ఇన్ రాజస్థాన్ అప్ టు ద ఫైవ్ ల్యాక్స్ విత్ ద క్యాష్ లెస్ సిస్టమ్ నెక్స్ట్ వన్ చూద్దాం The export import Exim Bank of India has extended a line of credit worth. ఫిఫ్టీ మిలియన్ డాలర్స్ టు విచ్ కంట్రీ ఫర్ ఫైనాన్సింగ్ ఆఫ్ డిఫెన్స్ ప్రాజెక్ట్స్ ఇన్ ద కంట్రీ సో ఏ కంట్రీ యొక్క రక్షణ ప్రాజెక్ట్స్ కోసం ఇండియా ఎగుమతి దిగుమతి బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిఫ్టీ మిలియన్ డాలర్స్ ని ఫండ్ రూపంలో ఇవ్వనుంది అని అడుగుతున్నారు ఆప్షన్స్లో మొజాంబిక్ మయన్మార్ బంగ్లాదేశ్ మాల్దీవ్స్ సో ఫిఫ్టీ మిలియన్ డాలర్స్ ని ఇండియా ఫండ్గా ఇచ్చే కంట్రీ ఏది అంటే మాల్దీవ్స్ ఆ దేశ రక్షణ రంగంలోని ప్రాజెక్ట్స్ కోసం మాల్దీవ్స్ కి యాభై మిలియన్ డాలర్లని ఫండ్గా ఇవ్వబోతుంది ఇండియా ఎగ్జిమ్ బ్యాంక్ నెక్స్ట్ వచ్చేసి మనకి మాల్దీవ్స్ యొక్క క్యాపిటల్ని గుర్తుపెట్టుకోవాలి మాలి సో మాలి ద క్యాపిటల్ ఆఫ్ మాల్దీవ్స్ మ్యాచ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ అండ్ ఇక్కడ మనకి అసెంబ్లీ సీట్స్ ఇచ్చారు ఎందుకంటే ఇటీవల నాలుగు రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో శాసనసభ ఎన్నికలు నిర్వహించారు లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగాయి ఒకటి వచ్చేసి మనకి తమిళనాడు రెండోది కేరళ అస్సాం అండ్ నెక్స్ట్ వచ్చేసి వెస్ట్ బెంగాల్ ఈ నాలుగు స్టేట్స్కి పో పాండిచ్చేరి ఆర్ పుదుచ్చేరీ ఈ కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికలు రీసెంట్గా జరిగాయి సో దానికి సంబంధించిన క్వశ్చనే ఇది ఏ ఏ రాష్ట్రాలకి సంబంధించి ఎన్ని సీట్స్ కేటాయించబడ్డాయి అనేది ఇక్కడ ఇంపార్టెంట్ వెస్ట్ బెంగాల్లో మనకి టోటల్ సీట్స్ వచ్చేసి టూ నైంటీ ఫోర్ ఇక్కడ డి అనేది వస్తుంది అస్సాంలో మనకి వన్ ట్వంటీ సిక్స్ అంటే సి వస్తుంది కేరళలో టోటల్ సీట్స్ వచ్చేసి వన్ ఫార్టీ అసెంబ్లీ స్థానాలు అండ్ తమిళనాడు వచ్చేటప్పటికి రెండు వందల ముప్పై నాలుగు బి అంటే ఇక్కడ డిసిఏబి అనేది కరెక్ట్ ఆన్సర్ అసెంబ్లీ సీట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ స్టేట్స్ అడుగుతున్నారు కాబట్టి పర్టిక్యులర్ స్టేట్స్కి సంబంధించి డిసిఏబి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ వెస్ట్ బెంగాల్లో మనకి రెండు వందల తొంభై నాలుగు సీట్స్ ఉంటే రెండు వందల తొంభై రెండు సీట్స్కి అసెంబ్లీ స్థానాలకి ఎలక్షన్స్ అనేవి నిర్వహించబడ్డాయి దీంట్లో ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ సీట్స్ అనేవి ఏ పార్టీ కైవసం చేసుకుందంటే తృణమూల్ కాంగ్రెస్ సో మనకి తృణమూల్ కాంగ్రెస్ ఈ పార్టీ అత్యధిక మెజారిటీ ఆఫ్ సీట్స్ని కైవసం చేసుకుంది తృణమూల్ కాంగ్రెస్ని నైన్టీన్ నైన్టీ లో మమతా బెనర్జీ ముకుల్ రామ్ ఇద్దరు కలిసి ఎస్టాబ్లిష్ చేశారు సో వన్ ఆఫ్ ద లీడింగ్ పార్టీ ఇన్ దట్ వెస్ట్ గా చెప్పొచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి అస్సాం సో అస్సాంలో మనకి దాదాపుగా అస్సాం లోకల్ పార్టీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ అంటే దాదాపుగా థర్టీన్ పార్టీలు పదమూడు రాజకీయ పార్టీలు ఈ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేశాయి అయితే బీజేపీ కూటమి నూట ఇరవై ఆరు సీట్లకి గాను ఆల్మోస్ట్ డెబ్బై ఐదు స్థానాల్ని గెలుచుకోవడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి కేరళ సో కేరళలో మనకి లెఫ్టినెంట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఎల్డిఎఫ్ అనేది అత్యధిక సీట్లని కైవసం చేసుకోవడం జరిగింది సో నెక్స్ట్ వచ్చేసి తమిళనాడు తమిళనాడులో మనకి ద్రావిడ మున్నిట్ర కజికం డిఎంకే అత్య అత్యధిక స్థానాన్ని కైవసం చేసుకుంది సో దిస్ ఈస్ అబౌట్ దట్ రీసెంట్ ఎలక్షన్స్ విచ్ హ్యాపెన్ ఇన్ దట్ ఫోర్ స్టేట్స్ అండ్ యాజ్ వెల్ అ పుదుచ్చేరి పుదుచ్చేరిలో కూడా ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ సీట్స్ ని సాధించింది ఎవరు అంటే బీజేపీ కూటమి నెక్స్ట్ గవర్నమెంట్ హ్యాస్ ఫిక్స్డ్ టార్గెట్ హౌ మచ్ పర్సంటేజ్ ఆఫ్ బ్లెండింగ్ ఆఫ్ యూఎల్ గ్రేడ్ ఇథనాల్ విచ్ పెట్రోల్ బై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సో ఇథనాల్ని ఎంత పర్సంటేజ్ ఆఫ్ అంటే ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఇథనాల్ని పెట్రోల్తో బ్లెండ్ చెయ్యాలి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కల్లా అని గవర్నమెంట్ నిర్ణయించుకుంది అని అడుగుతున్నారు ఆప్షన్స్లో టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఒకసారి దీన్ని బ్యాక్గ్రౌండ్ చూద్దాం సో మనకి టూ థౌజండ్ ఎయిటీన్ రెండు వేల పద్దెనిమిది టైంలో గ్లోబల్ వార్మింగ్ గురించి చాలా కంట్రీస్ చాలా కొత్త నామ్స్ని రూల్స్ని తీసుకుంటున్నాయి దాంట్లో భాగంగానే చాలా కంట్రీస్ కూడా ఒక పదాన్ని యూజ్ చేశాయి బయోఫ్యూయల్స్ బయోఫ్యూయల్స్ లేదా ఎలక్ట్రిసిటీని ఫాజిల్ ఫ్యూయల్స్ సాంప్రదాయ వనరుల ప్లేస్లో యూస్ చేయాలి ఎలక్ట్రిక్ కార్స్ కానీ బయోఫ్యూయల్స్ వెహికల్స్ కానీ ఇంట్రడ్యూస్ చేయాలి అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నాయి ఈ బయోఫ్యూయల్స్లో ఇథనాల్ ఉంటుంది మిథనాల్ హైడ్రోజన్ ఇవన్నీ కూడా దీంట్లో ఎగ్జాంపుల్స్గా చెప్పొచ్చు దీంట్లో భాగంగానే నేచురల్ బయో సారీ నేషనల్ బయోఫ్యూయల్ పాలసీ అనేది టూ థౌజండ్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసింది దాని తర్వాత ఇథనాల్ బ్లెండింగ్ పాలసీ అని స్టార్ట్ చేశారు ఇథనాల్ బ్లెండింగ్ పాలసీ ద్వారా ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఇథనాల్ని పెట్రోలియంతో మిక్స్ చేయడం స్టార్ట్ చేశారు దీనివల్ల ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ కి కారణమైన గ్యాసెస్ ఏవైతే రిలీజ్ అవుతాయో వాటి పర్సెంటేజ్ని తగ్గించవచ్చు వెహికల్స్ నుంచి వచ్చే ని తగ్గించవచ్చు ఆ ఫైవ్ పర్సెంట్ని కాస్త నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ టూకి ఎంత టార్గెట్ పెట్టుకున్నారు అంటే టెన్ పర్సెంట్ టార్గెట్ పెట్టుకున్నారు దాని తర్వాత టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి ఎంత టార్గెట్ పెట్టుకున్నారంటే ట్వంటీ పర్సెంట్ టార్గెట్ పెట్టుకోవడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ టార్గెటెడ్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఇథనాల్ ఈస్ విచ్ ఈస్ బ్లెండెడ్ విత్ ద పెట్రోలియం అప్ టు ద ఇయర్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అలాగే ఇథనాల్ని దేని నుంచి తీస్తారు దేని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు అంటే ఒకటి చెరకు షుగర్ కే వీట్ మైస్ సో వీటి నుంచి మనకి ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది భారత్ లాంటి కంట్రీస్లో ఎక్కువగా షుగర్ కే నుంచి దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు సో ఇవి మనం పెట్టుకోవచ్చు నెక్స్ట్ వన్ తెంగపట్టణం ఫిషింగ్ హార్బర్ లొకేటెడ్ ఇన్ విత్ స్టేట్ సో తెంగపట్టణం అనే ఫిషింగ్ హార్బర్ ఉంది అని అడుగుతున్నారు కేరళ ఒడిస్సా కర్ణాటక తమిళనాడు సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ తెంగపట్టణం ఫిషింగ్ హార్బర్ అనేది మనకి తమిళనాడు ప్రాంతంలో ఉంది అండ్ ఇక్కడ ఈ ఫిషింగ్ హార్బర్ నుంచి దాదాపుగా పదకొండు మంది మత్స్యకారులు లెవెన్ ఫిషర్ మ్యాన్స్ మనకి మెర్సిడస్ మెర్సిడస్ అనే ఒక షిప్ బోట్ నావని యూజ్ చేసి సో ఫిషింగ్ కోసం అని చెప్పేసి తమిళనాడు నుంచి కేరళ ప్రాంతానికి బయలుదేరారు అయితే ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ను స్టార్ట్ అయిన వీళ్ళు మిస్ అవ్వడం జరిగింది గల్లంత అవ్వడం జరిగింది సో దీనికోసం ఇండియన్ కోస్ట్ గార్డ్ భారత కోస్ట్ గార్డ్ సో ఒక రెస్క్యూ ఆపరేషన్ని నిర్వహించారు విక్రమ్ అనే షిప్తో మొత్తానికి ఈ లెవెన్ ఫిషర్ మ్యాన్స్ని పదకొండు మంది మత్స్యకారుని మెర్సిడీస్ నావని కనుగొనడం జరిగింది నియర్ బై లక్షదీప్ ఏరియా సో అందుకని మనకిది న్యూస్లో ఉంది సో ఈ తెంగపట్టణం అనే ఫిషింగ్ హార్బర్ వచ్చేసి మనకి తమిళనాడులో ఉంది తమిళనాడులోని కోస్టల్ ఏరియాని ఏమని పిలవచ్చు అంటే కోరమండల్ కోరమండల్ కోస్టల్ ఏరియా ఈజ్ లొకేటెడ్ ఇన్ తమిళనాడు అలాగే కి భారతదేశంలో చాలా ఫేమస్ కోస్టల్ ఏరియా సముద్ర తీర ప్రాంతం ఏదంటే కేరళ సో కేరళలో ఉన్న కోస్టల్ ఏరియాని ఏమని పిలవచ్చు అంటే మల్బార్ ఒడిస్సాలో ఉన్న కోస్టల్ ఏరియాని ఉత్కల్ అని చెప్పి పిలవచ్చు ఉత్కల్ కోస్టల్ ఏరియా ఇస్ ఇన్ ఒడిస్సా మల్బార్ కోస్టల్ ఇస్ ఇన్ కేరళ అండ్ తమిళనాడు దట్ ఈస్ అ కోరమండల్ కర్ణాటక వి డోంట్ హ్యావ్ అ స్పెసిఫిక్ నేమ్ కన్నడ కోస్టల్ ఏరియా అని కూడా దాన్ని పిలవచ్చు స్పెసిఫిక్ నేమ్ అనేది దానికి లేదు నెక్స్ట్ వన్ చూద్దాం మ్యాచ్ ద ఫాలోయింగ్ సో ఇందాకలు ఇచ్చింది ఇవన్నీ కూడా మనకి ఎలక్షన్స్లో ఉన్నాయి కాబట్టి వీటికి సంబంధించిన గవర్నర్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది సో తమిళనాడు గవర్నర్గా వర్క్ చేసిన వ్యక్తి బన్వరిలాల్ పురోహిత్ బన్వరిలాల్ పురోహిత్ ఈస్ వర్కింగ్ యాజ్ అ గవర్నర్ ఆఫ్ తమిళనాడు నెక్స్ట్ వచ్చేసి మనకి తమిళనాడులో విన్ అయిన పార్టీ అంటే ఆధిపత్యంలో ఉన్న పార్టీ ఏది అంటే ద్రావిడ మున్నిట్ర కజికం డిఎంకే సో నెక్స్ట్ వచ్చేసి మనకి అస్సాం సో అస్సాంకి సంబంధించి ఇంపార్టెంట్గా మనకి గా ఇప్పుడు ప్రస్తుతం వర్క్ చేస్తున్న వ్యక్తి జగదీష్ ముఖీ సో ప్రజెంట్ జగదీష్ ముఖీ ఈజ్ అ గవర్నర్ ఆఫ్ అస్సాం అస్సాంలో ఆల్మోస్ట్ బీజేపీ కూటమి లీడింగ్లో ఉందని చెప్పొచ్చు ఎలక్షన్స్లో అండ్ నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ వెస్ట్ కి సంబంధించి లీడింగ్ లో ఉన్న పార్టీ అంటే అత్యధిక ఓట్స్ సీట్లు గెలుచుకున్న పార్టీ తృణమూల్ కాంగ్రెస్ అలాగే వెస్ట్ బెంగాల్ గా ఇప్పుడు వర్క్ చేస్తున్న వ్యక్తి వచ్చేసి జగదీష్ జగదీష్ సారీ జగదీప్ దాన్కర్ ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ వెస్ట్ బెంగాల్ జగదీప్ దాన్కర్ అండ్ నెక్స్ట్ అస్సాం జగదీష్ ముఖి అండ్ తమిళనాడు వచ్చేటప్పటికి బన్వరిలాల్ మురోహిత్ అండ్ నెక్స్ట్ కేరళకు వచ్చేటప్పటికి అరీఫ్ మొహమ్మద్ ఖాన్ సో అరీఫ్ మొహమ్మద్ ఖాన్ ఈజ్ ద గవర్నర్ ఆఫ్ కేరళ బీసీఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ సో కేరళకి అరీఫ్ మొహమ్మద్ ఖాన్ బన్వరిలాల్ పురోహిత్ తమిళనాడు తమిళసై సౌందర్యరాజన్ పుదుచ్చేరికి అండ్ యాజ్ వెల్ యాజ్ అ తెలంగాణకి వర్క్ చేస్తున్నారు అండ్ నెక్స్ట్ జగదీష్ ముఖీ అస్సాం జగదీష్ డాంకర్ వెస్ట్ బెంగాల్ విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ డిక్లర్డ్ జర్నలిస్ట్ యాజ్ అ ఫ్రంట్ లైన్ కోవిడ్ వారియర్స్ ఏ స్టేట్ గవర్నమెంట్ జర్నలిస్ట్లు అంటే పత్రికేయులు ఎవరైతే పాత్రికేయులు తమ స్టేట్ యొక్క ఫ్రంట్ లైన్ కోవిడ్ వారియర్స్ గా డిక్లర్ చేశారని అడుగుతున్నారు ఆప్షన్స్ లో ఆంధ్రప్రదేశ్ కేరళ తెలంగాణ ఒడిస్సా సో రీసెంట్ గా ఒడిస్సా గవర్నమెంట్ ఫ్రంట్ లైన్ కోవిడ్ వారియర్స్ గా జర్నలిస్ట్ ని కూడా రికగ్నైజ్ చేయడం జరిగింది సో ఈ వీళ్ళకి ఒక సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడం జరిగింది ఒకవేళ కోవిడ్ వల్ల వర్క్ చేస్తున్న ఏ జర్నలిస్ట్ అయినా చనిపోతే సో వాళ్ళకి పదిహేను లక్షల రూపాయలని ఆర్థిక సహాయంగా అందించడం జరుగుతుంది సో దిస్ ఈజ్ అబౌట్ దట్ ఒడిస్సా ఫ్రంట్ లైన్ కోవిడ్ వారియర్స్ థ్యాంక్ యూ